మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, మీ అందరికీ ఇప్పుడు ఒక విషయాన్ని మీకు క్లియర్గా చెప్పదలుచుకున్నాను. నిన్న ఏదైతే మీకు నాన్ స్టాకబుల్లో వీక్లీ 15 రోజులది మీకు నచ్చిన అకౌంట్కి ఎస్వి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ అకౌంట్ ద్వారా మాత్రమే మీరు నాన్ స్టాకబుల్ సెల్లింగ్ పెట్టుకోవచ్చు, ఇన్ని అకౌంట్స్ మెయింటైన్ చేయని అవసరం లేకుండా ఒక అకౌంట్ నుంచి కూడా పెట్టవచ్చు అని నేను చెప్పాను కదా, దాన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూస్తాను. నిన్న అంటే ఎంత, 11/10/2022, ఇవాళంటే ఎంత, 12/10/2022. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ ఈ పైన ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరు నుంచి ఇల్లో ఉన్నటువంటి నా స్టాకబుల్ కాయిన్స్ 22,84,000 ఉన్నాయి. ఓకే, ఇక్కడ సేలబుల్ కాయిన్స్ 484 ఉన్నాయి, వీక్లీ 20 ఉన్నాయి. ఎందుకు 20 ఉన్నాయంటే నిన్న ఆల్రెడీ మొన్న సేల్ చేసేసారు ఇల్లు. ఇక నాన్ స్టాకబుల్ క్యాష్ కాయిన్స్ 2,904, అంటే మన లెక్కలో 145,000 రూపాయలు వస్తుందన్నమాట ఈ అకౌంట్కి. 145,000 రూపాయలు వస్తుంది ఈ అకౌంట్కి. ఓకే, అయితే ఇప్పుడు ఇది ఎలా సెల్ చేసు అంటే ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు చెప్తాను. మెనూలోకి వెళ్తున్నాను, మెనూలో నుంచి నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ కాయిన్స్ అని ఉన్న చూడండి, ఈ ట్రాన్స్ఫర్ కాయిన్స్ని ఓకే చేశాను, ఓపెన్ చేశాను. ఇప్పుడు దీంట్లోకి ఏ అకౌంట్కి అయితే పంపిస్తున్నానో ఆ అకౌంట్ నెంబర్ ఇక్కడ మనం టైప్ చేస్తాం, ఎస్వి ఓకే. ఇది యాక్ట్ అంటే గ్రీన్ అయిపోయింది అంటే అర్థం ఏంటి, కరెక్ట్ నెంబరే అని అర్థం. ఆ పేరు కూడా విన్నా చెప్పాను కదా, అరుణ్ గారు వచ్చింది. ఇప్పుడు దీంట్లో కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేయాలా. ఇక్కడ నాన్ స్టాకబుల్ పైన ఉన్నది 2,900, ఈ 2,900 నుంచి ఇప్పుడు పంపిస్తున్నాను. ఇప్పుడు నేను ఎన్ని పంపిస్తున్నానంటే 550 పంపిస్తాను. కాయిన్స్ పంపిస్తున్నాను, ఇక చూడండి ఇది 540 కాయిన్స్ పంపిస్తున్నాం అరుణ్ డాడీ అనే వ్యక్తికి. ఆ ఎస్వి అకౌంట్ నెంబర్ కూడా అక్కడ రాశాను. దీన్ని స్క్రీన్షాట్ తీసి ఉంచుకుంటే మనకు మంచిదన్నమాట, అంటే మనం పంపించామనేది మీ దగ్గర ప్రూఫ్ ఉంటుంది. ఎవడైనా సరే ఇది లోపలికి వచ్చి దొంగతనం చేసినా అది మీకు తెలుస్తుంది. అది మళ్ళీ నేను చెప్తాను మీకు ఏం చేయాలని. ఇప్పుడు నేను